హాయ్ హలో ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితుల్లో బయట తిరగడం అనేది ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. అయినా కూడా బయట చాలా డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి, వాళ్ళందరికీ నా శాల్యూట్. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకండి. అలాగే రెగ్యులర్గా హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోండి. స్టే హోమ్ అండ్ బీ సేఫ్. థ్యాంక్ యూ. అత్యవసర పరిస్థితుల్లోనే మనం బయటకు వెళ్ళాలి. బయట నుంచి రాగానే తినడానికి ముందు ఇలా రోజుకు వీలైనన్ని సార్లు నీట్గా క్లీన్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అది ఎలాగో అంటే ఇక్కడ స్టెప్ వైజ్ చూపించాను. ఇలాగ నీట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అలాగే శానిటైజర్ కూడా వాడాలి. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉందాం. అలాగే మనం ఇప్పుడు ఇంత సేఫ్గా ఉన్నాము అంటే మనందరి కోసం ఈ మహమ్మారితో నిరంతరం యుద్ధం చేస్తున్న డాక్టర్స్కి అలాగే పోలీసులకి జై హింద్. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. మన ఇండియాలో లాక్డౌన్ సమయంలో మనకి మన దేశం కోసం మన కోసం శ్రమిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి, అలానే మన ఆర్మీకు, అలానే డాక్టర్స్ కి, నర్సెస్ కి, అలానే మన జిహెచ్ఎంసీ కి, ఆశా వర్కర్స్ కి, ఇలా మన దేశం కోసం శ్రమిస్తున్న వాళ్ళందరికీ కూడా సెల్యూట్. యూట్యూబర్స్ అందరూ కలిసి చేసిన ఒక చిన్న ప్రయత్నమే ఈ వీడియో. సో ఇప్పుడు ఈ వీడియోని మనము చూద్దాము. శానిటైజర్ ని ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. స్టే హోమ్, స్టే సేఫ్. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. ఫ్రెండ్స్, అమెరికాలో తిరిగింటే ఆట ఛానల్ కు స్వాగతం. నా పేరు రేవతి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే, ఇంట్లోనే ఉందాం, సేఫ్గా ఉందాం. ప్రభుత్వం వారు చెప్పే సూచనలు పాటిస్తూ మన ఆరోగ్యం మనం సేఫ్ చేసుకుంటూ మన దేశ భద్రతకు కూడా మనం సహాయపడదాం. మన ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని ఇంట్లో రాజులాగా ఉందామని వాళ్ళు బయటకెళ్ళి ఈ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఎవరైతే ఉన్నారో మన ప్రాణాలని రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలను శిక్షించుకుంటూ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరిన నా సెల్యూట్. సో సెల్యూట్ ఒకటే కాదండి, అలాంటి వాళ్ళని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి అని అంటే మనం కంపల్సరీ ఇంట్లోనే ఉండాలి. సో స్టే హోమ్, స్టే సేఫ్. నమస్తే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అనసూయ. స్టే హోమ్, స్టే సేఫ్. అందరికీ నమస్కారం, నేను మీ ప్రవీణ. వెల్కమ్ టు ప్రవీణ హోమ్లీ టాక్స్. మన కోసం, మన దేశం కోసం శ్రమిస్తున్న డాక్టర్స్, నర్సెస్, హాస్పిటల్ వారికి మరియు మెడికల్ డిపార్ట్మెంట్ వారికి, ఆర్మీ వారికి, పోలీస్ వారికి, అంబులెన్స్ వారికి అందరికీ నా ధన్యవాదములు మరియు నా సెల్యూట్. షేక్ హ్యాండ్స్ వద్దు, మన దేశ సంస్కృతి నమస్కరించడం. తరచుగా హ్యాండ్ వాష్ చేసుకోండి. ఆరోగ్యం కంటే మనకి ఏది ఇంపార్టెంట్ కాదు. స్టే హోమ్, స్టే సేఫ్. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, శానిటైజేషన్ తప్పకుండా యూజ్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో షేక్ హ్యాండ్ వద్దండి, నమస్కారం చేసుకుందాము, అదే మంచిదండి. మన ఆరోగ్యం కన్నా మనకి ఏది ముఖ్యం కాదు. తరచుగా హ్యాండ్ వాష్ చేసుకోండి, అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళకండి. స్టే హోమ్, స్టే సేఫ్. హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ టీమ్ వరల్డ్. క్లీన్ యువర్ హ్యాండ్స్, శానిటైజ్ యువర్ హ్యాండ్స్, స్టే ఎట్ హోమ్, బీ సేఫ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శానిటైజర్తో హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలో చూద్దాం. డైలీ ఒక 5 టైమ్స్ శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకోవాలి.
అవి కూడా మోచే వరకు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఒక 20 సెకండ్స్ శానిటైజర్తో వాష్ చేసుకోవాలి. మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకున్న వెపన్స్ శానిటైజర్ అండ్ మాస్క్స్ ఇలాంటివి మనల్ని కాపాడుతాయి. స్టే హోమ్, స్టే సేఫ్. ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, డోంట్ గో అవుట్, ప్లీజ్ ట్రై టు స్టే ఇన్ యువర్ హోమ్. సో వాష్ యువర్ హ్యాండ్స్ విత్ శానిటైజ్. స్టే హోమ్, బీ సేఫ్. జై హింద్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం ఉన్న రోజుల్లో జాగ్రత్తతో పాటు శుభ్రతగా కూడా ఉండాలి. కాబట్టి ఏదైనా మంచి హ్యాండ్ వాష్తో మీ హ్యాండ్స్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎప్పుడైనా దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, మీ చేతుల్ని కానీ, కర్చీఫ్స్ని కానీ అడ్డం పెట్టుకుంటూ ఉండాలి. వాడి కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు ఈ ఇటువంటి సమయంలో కూడా మన పిల్లల పోషణ కోసం, మన పిల్లల ఆరోగ్యం కోసం, వాళ్ళ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్న వాళ్ళ కోసం మనం ఒక సెల్యూట్ చేద్దాం. కాబట్టి సెల్యూట్. హాయ్, హలో ఫ్రెండ్స్, ఐఎమ్ వేణి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎవరు బయటకు వెళ్ళదండి. బయటకు వెళ్ళొస్తే మాత్రము ఇలా శానిటైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ కృష్ణ అండి, కృష్ణ తెలుగు ఛానల్ అండి. లాక్డౌన్ అయిన తర్వాత కూడా అందరు ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ విధంగా మాస్క్ ధరించండి. బయట నుంచి వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా డెటాల్ని కానీ శానిటైజర్ని కానీ ఉపయోగించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్. Stay home, be safe. Stay home, be safe. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. మనం, మన కుటుంబం బాగుంది కదా అనుకోకూడదు. మన దేశం బాగుంటే అందులో మన రాష్ట్రము, మన జిల్లా, మన ఊరు ఉంటుంది, మన కుటుంబం కూడా ఉంటుంది. కాబట్టి తెలియని వాళ్ళకి ఈ దీని గురించి మనం తెలియజేద్దాం. నా ఒక్కదాని వల్ల ఏమవుతుంది అని అనుకోకూడదు, అక్కడే ఆగిపోకూడదు. మేము సైతం అని ముందుకు అడుగు వేద్దాం. జై భారత్ మహాన్. స్టే హోమ్, స్టే సేఫ్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే డాక్టర్స్కి, హాస్పిటల్ స్టాఫ్కి అందరికీ జై హింద్. ఇట్లు మన ఫ్యాషన్స్.